హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 493కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి హానర్ నుంచి, హానర్ V30 అండ్ V30 Pro మన ఇండియాలో వచ్చేసరికి View 30 పేరు మీద అయితే ఈ మొబైల్స్ని తీసుకొస్తారు. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించి మనకి ఏదో ఒకటి డైలీ రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయి స్పెసిఫికేషన్ సంబంధించి. ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్లో మనకి 60 MP కెమెరాని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా, అలాగే వచ్చేసరికి OLED డిస్ప్లేతో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. గతంలో వచ్చేసరికి ఈ మొబైల్లో మనం 5G వేరియంట్ని అయితే చూడాలనుకుంటుంది, అలాగే 990 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుందని చెప్పేసి గతంలో సమాచారం అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇది 60 MP కెమెరాతో అయితే రాబోతుందని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. 64 MP కాదు, ఇది అచ్చంగా 60 MP కెమెరాని అయితే వీళ్ళు ఇందులో తీసుకురాబోతున్నారు. వీళ్ళు వచ్చేసరికి ఫ్లాగ్షిప్ మొబైల్స్లో చూసుకున్నట్టయితే 40 MP వాడతారు, 48 MP అయితే యూజ్ చేయరు. 40 MP అంటే మనకి డైరెక్ట్ ప్యూర్ మనకి 40 MP ఉంటుంది. అది 48 MP మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాయి, యాక్చువల్గా అవి 12 MP ఉంటాయి. అది మనకి క్వాడ్ పిక్సెల్ కింద అయితే సపరేట్ అయ్యి 48 MP ఇస్తాయి. ఇది కూడా అంతే మనకి 60 MP అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి TCL నుంచి. TCL వచ్చేసరికి మొన్న రీసెంట్గా చూసుకుంటే IFA 2019 వీళ్ళు ఒక మొబైల్ని అయితే ప్రవేశపెట్టారు. సో వీళ్ళ దగ్గర వచ్చేసరికి ఆల్కాటెల్ అలాగే బ్లాక్బెరీ అనమాట, ఈ రెండు అయితే వీళ్ళ చేతులు అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు TCLకి సపరేట్గా బ్రాండ్ వాల్యూ పెంచుకోవడం కోసం వీళ్ళు TCL ఫ్లెక్స్ అని చెప్పేసి ఒక మొబైల్ని అయితే అక్కడ ప్రవేశపెట్టారనమాట. ఆ మొబైల్ వచ్చేసరికి ఈ రోజు నుంచి వీళ్ళు సేల్లోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రైస్ చూసుకుంటే 18,500 వరకు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. యాక్చువల్గా ఇందులో వచ్చేసరికి మనకి స్పెసిఫికేషన్ చాలా యావరేజ్ స్పెసిఫికేషన్, అంటే ప్రైస్తో కంపేర్ చేస్తే పెట్టే స్పెసిఫికేషన్స్ కాదు. స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో చూడాలి మరి TCL మన ఇండియాలోకి మొబైల్ తీసుకొస్తుందా లేదా అనేది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి పానాసోనిక్ నుంచి. పానాసోనిక్ లూమిక్స్ S1H మిర్రర్లెస్ కెమెరాని వచ్చేసరికి ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ ఇది వచ్చేసరికి వీళ్ళు US అయితే లాంచ్ చేశారు. అక్కడ దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 284,000 రూపాయల వరకు అక్కడ ప్రైస్ పెట్టారు. ఇదే కెమెరాని ఇప్పుడు మన ఇండియాలోకి వచ్చేసరికి వీరు 320,000 రూపాయలు 100 రూపాయలు తగ్గించు అనమాట. 320,000 రూపాయలు ఓన్లీ బాడీ ప్రైస్ అయితే ఇక్కడైతే పెట్టారు. ఇది వచ్చేసరికి వరల్డ్లోనే ఫస్ట్ 6K రికార్డింగ్ కెమెరా అనమాట. సో దీంతో వచ్చేసరికి 6K 24 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు, 5.9K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే షూట్ చేయొచ్చు, 4K 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ ఒకసారి ప్రైస్ చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనం నోకియా నుంచి. నోకియా 2.2 అలాగే 3.2 ఈ రెండు మొబైల్స్ ప్రైస్ అయితే ఇప్పుడు డ్రాప్ చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి 2.2 స్టార్టింగ్ వేరియంట్, 2GB 16GB వేరియంట్ వచ్చేసరికి 6,599 రూపాయలు ఉంది. అదే 3GB 32GB వేరియంట్ వచ్చేసరికి 7,599 రూపాయలు పెట్టింది. అదే 3.2 ప్రైస్ వచ్చేసరికి 2GB 32GB వేరియంట్ వచ్చేసరికి 7,699 రూపాయలు ఉంటే, 3GB 32GB వేరియంట్ వచ్చేసరికి 8,699 రూపాయలు అయితే ప్రైస్ ఉంది. అయినప్పటికీ అంత ప్రైస్ పెట్టుకునే మొబైల్స్ అయితే కాదు. ఓన్లీ మనం ఇక్కడ నోకియా అప్డేట్స్ గురించి అలాగే నోకియా బ్రాండింగ్ గురించి సో ఈ మొబైల్స్ని అయితే తీసుకోవాలి. కానీ విడిగా చూసుకుంటే ఆ ప్రైజెస్కి మనకి ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్తో మంచి మంచి మొబైల్స్ అయితే మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. ఇక అలాగే నోకియా వచ్చేసరికి IFA 2019 7.2 అలాగే 6.2 ఈ రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. మన ఇండియాలోకి వచ్చేసరికి 7.2 లాంచ్ చేసింది, కానీ 6.2 ఇప్పటి వరకు అయితే తీసుకురాలేదు. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు 6.2 అయితే రేపు లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి చూసుకుంటే ఫ్లిప్కార్ట్లోను అమెజాన్లోను మనకి ఫెస్టివల్ సేల్స్ అయితే నడుస్తున్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఈ మొబైల్ తీసుకొచ్చి సేల్లో పెట్టాలని చెప్పి వీళ్ళు భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో చూడాలి మరి ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడతారనేది రేపు అయితే తెలుస్తుంది. తర్వాత నుంచి చూసుకుంటే మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఐఫోన్ SE 2 ఈ మొబైల్ తీసుకొస్తుందని చెప్పేసి ఇప్పటి వరకు రూమర్స్ అయితే నడిచినాయి. ఇప్పుడు పూర్తిగా కన్ఫర్మ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. వీళ్ళు SE 2 నెక్స్ట్ ఇయర్ క్వార్టర్ 1 అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. క్వార్టర్ 1 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలలోపు వీళ్ళు వచ్చేసరికి ఈ మొబైల్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే AR క్యాపబిలిటీ ఉన్న iPad Pro అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పి తెలుస్తుంది. అలాగే ఒకసారి హెడ్సెట్ను కూడా ఇక్కడైతే లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే సమాచారం అయితే ఉంది. ఇక అలా యాపిల్ వచ్చేసరికి యాపిల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చేసరికి iOS 13 కాడ నుంచి గేమింగ్ కంట్రోలర్ ఏవైతే ఉన్నాయో వీటి సపోర్ట్ని అయితే తీసుకొచ్చింది. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు వాళ్ళ వెబ్సైట్లోను అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లోనూ చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ వైర్లెస్ కంట్రోలర్ని అయితే అమ్ముతున్నారనమాట. ఇక్కడ మనకి వీళ్ళ వెబ్సైట్లో కూడా ఇది ఇప్పుడైతే దర్శనం అయితే ఇస్తుంది. సో ఆ వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ వైర్లెస్ కంట్రోలర్ని అయితే కొనుక్కోవచ్చు. ఇక్కడ వీళ్ళ దగ్గర $60 అయితే దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇక్కడ వచ్చరికి వీళ్ళు PS4 కంట్రోలర్ని అయితే ఇంకా తీసుకురాలేదు. యాక్చువల్గా iOS 13 కాని నుంచి PS4 కంట్రోలర్ కూడా సపోర్ట్ని అయితే వీళ్ళు తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. తర్వాత న్యూస్ చూసుకుంటే మన సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ వచ్చేసరికి 3 నెలల క్రితం వీళ్ళు US వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 అలాగే వచ్చేసరికి గెలాక్సీ వాచ్ 4, గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 వీళ్ళైతే లాంచ్ చేశారు. సో వాటిని ఇప్పుడు వచ్చేసరికి ఈ రోజు ఇండియాలో అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. రేపటి నుంచి వీటిని వీళ్ళు ఆన్లైన్ స్టోర్లోను ఆఫ్లైన్ స్టోర్లోను సేల్లోకి అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ వీటి స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనకి గెలాక్సీ ట్యాబ్ S6 వచ్చేసరికి
వచ్చేసరికి దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 10.5 inches 16:10 aspect రేషియోతో సూపర్ ఎంఓఎల్ఈడి డిస్ప్లేతో అయితే వస్తుందన్నమాట. ఈ డిస్ప్లే వచ్చరికి మనకి హెచ్డిఆర్ 10 అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే రిజల్యూషన్ చూసుకుంటే 1600x2560 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక ఇందులో స్టోరేజ్ చూసుకుంటే 128 GB ర్యామ్ చూసుకుంటే 6 GB ఉంటుంది. మెమరీ కార్డ్ పెట్టుకుని 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వస్తే 13 MP అపాచర్ 2.0తో వస్తుంది. సెకండరీ కెమెరా వచ్చరికి 5 MP అపాచర్ 2.2తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అన్నమాట. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 8 MP ఉంటుంది, అపాచర్ 2.0తో వస్తుంది. ఆండ్రాయిడ్ 5తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. 1 UI మీద అయితే ఈ ట్యాబ్లెట్ అయితే రన్ అవుతుందన్నమాట. ఇందులో బ్యాటరీ చూసుకుంటే 7040 mAh బ్యాటరీ ఉంటుంది. టైప్ సి పోర్ట్తో వస్తుంది. 15 W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ట్యాబ్లెట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ట్యాబ్లెట్కి వచ్చేసరికి మనకి స్టైలిస్ అంటే పెన్సిల్ సపోర్ట్, పెన్ను పెన్సిల్ సో వీళ్ళ ఎస్ పెన్ ఉంటాయి చూసారా, ఇవి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. ఈ ఎస్ పెన్ మనం విడిగా అయితే కొనుక్కోవాలనుకుంటా, దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకా ఈ ట్యాబ్లెట్ వచ్చేసరికి బాడీ చూసుకుంటే మనకి అల్యూమినియం బాడీతో అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు ఇండియాలో 59,900 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మీద 5000 క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అయితే ఉంది. సో ఇది మీరు ఫస్ట్ టైం మీరు కొన్నప్పుడు దీంతో పాటు మీకు కీబోర్డ్ కూడా కొనుక్కోవాలి అనుకుంటే కీబోర్డ్కి వచ్చేసరికి మీకు 5,499 రూపాయలకి అయితే దొరుకుతుంది. యాక్చువల్ దాని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 10,999 రూపాయలు అంటున్నారు. ఇంకా ఈ ట్యాబ్లెట్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ 6 మంత్స్ యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే వీళ్ళైతే అందిస్తున్నారు. ఈ ట్యాబ్లెట్ని రేపటి నుంచి అయితే వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ ప్రైస్ చూసుకుంటే చాలా ఎక్కువైందని చెప్పాలి. ఇదే ట్యాబ్లెట్ని అక్కడ వీళ్ళు వచ్చేసరికి ఇంకా తక్కువకే తీసుకొచ్చారు, దగ్గర దగ్గర 48,000 ఏమో తీసుకొచ్చారు. ఇండియాలో వచ్చేసరికి 60,000 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇక అలాగే గెలాక్సీ వాచ్ 4ని అలాగే యాక్టివ్ 2 వాచ్ని కూడా వీళ్ళు ఇక్కడైతే ప్రవేశపెట్టారన్నమాట. వీటిని కూడా రేపటి నుంచి వీళ్ళు ఇక్కడ సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు. గెలాక్సీ వాచ్ 4లో వచ్చేసరికి మనకి 2 డైల్ అయితే ఉంటాయి, 42 mm అలాగే 46 mm. 42 mm డిస్ప్లే సైజ్ చూసుకుంటే 1.2 inches ఉంటే 46 mm డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 1.3 inches ఉంటుంది. రెండు వస్తే సూపర్ ఎంఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తాయి. రెండుట్లోనూ రెజల్యూషన్ చూసుకుంటే 360x360 ఇంత పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇందులో స్టోరేజ్ చూసుకున్నట్టయితే 4 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 1.5 GB ర్యామ్ అయితే యూజ్ చేశారు. ఇందులో ప్రాసెసర్ వచ్చరికి శాంసంగ్ ఎక్సినోస్ 9110 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ వచ్చరికి మనకి 3G LTEకి అయితే సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 4.2తో వస్తుంది. వైఫై సపోర్ట్ ఉంటుంది, NFC సపోర్ట్ ఉంటుంది, GPS సపోర్ట్ ఉంటుంది. అలాగే సెన్సార్ చూసుకుంటే యాక్సిలోమీటర్, అంబియంట్ లైటింగ్ సెన్సార్, బారోమీటర్, జీరోస్కోప్ అలాగే హార్ట్ రేట్ మానిటర్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఈ వాచ్ వచ్చరికి IP68కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా వీటి ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే 42 mm వాచ్ ప్రైజ్ వచ్చరికి 28,490 రూపాయలు పెట్టారు. 46 mm డైలు ఉన్న వాచ్ ప్రైజ్ వచ్చరికి 30,990 రూపాయలు పెట్టారు. ఇక మనకి వాచ్ యాక్టివ్ 2 కూడా చూసుకుంటే ఇంచుమించి ఇవే స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. వీటిలో కూడా వచ్చేసరికి వీళ్ళు 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు, అల్యూమినియం బాడీ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అని. అల్యూమినియం బాడీ ఉన్న ప్రైస్ వచ్చేసరికి 26,990 రూపాయలు పెడితే స్టెయిన్లెస్ స్టీల్ బాడీ వచ్చేసరికి 31,990 రూపాయలు అయితే ప్రైస్ పెట్టారు. వీటిని కూడా రేపటి నుంచి వీళ్ళు వచ్చేసరికి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్లో సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షౌమీ నుంచి, షౌమీ Redmi 7, Redmi Note 7 అండ్ Note 7 Pro, K20 ఈ మొబైల్స్కి వచ్చేసరికి MIUI 11 స్టేబుల్ రామ్ని చైనాలో రిలీజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ MIUI 11 వచ్చేసరికి మన ఇండియాలో 11 October ఇక్కడ మనకి Redmi Note 8 సిరీస్ని అయితే లాంచ్ అయిపోతుంది కదా. సో ఇక్కడే వచ్చేసరికి వీళ్ళు MIUI 11 కూడా అనౌన్స్ చేయొచ్చని చెప్పి తెలుసు. దీనికి సంబంధించి వీళ్ళు ట్విట్టర్లో ఒక పోస్టర్ ద్వారా అయితే టీజ్ చేస్తున్నారు. ఇక అలాగే Redmi Note 8 Pro వచ్చేసరికి వీళ్ళు అమెజాన్ ద్వారా సేల్లోకి తీసుకురావాలని చెప్పి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మనకి అమెజాన్లో వచ్చేసరికి మొబైల్ సంబంధించిన టీజర్లు కూడా అయితే దర్శనం అయితే ఇస్తున్నాయి. తర్వాత నుంచి చూసుకుంటే మనకి రియల్మీ నుంచి Realme X2 Pro ఈ మొబైల్ వచ్చరికి 15 October వీళ్ళు చైనాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈ మొబైల్ సంబంధించి రోజుకు ఒకటి ఏదో ఒకటి రివీల్ చేస్తూ వీళ్ళు వచ్చారు కదా. ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్లో మనకి స్టోరేజ్ వచ్చేసరికి 256 GB ఉంటుంది, ర్యామ్ వచ్చరికి 12 GB ఉంటుంది. ర్యామ్ వచ్చరికి LPDDR4X అయితే యూజ్ చేయబోతున్నారు. స్టోరేజ్కి వచ్చేసరికి UFS 3.0 యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు పోస్టర్ ద్వారా అయితే టీజ్ చేస్తున్నారనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి ఆల్రెడీ ఒప్పో రెనో ఏస్ పేరు మీద అయితే ఈ రోజే మొబైల్ అయితే లాంచ్ చేసింది. అదే మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ మొబైల్లో అయితే ఉంటాయి. ఈ రోజు చూసుకున్నట్టయితే Oppo 3 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది అనమాట. సో ముందుగా వచ్చేసరికి Oppo Reno Ace ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మొబైల్ డిస్ప్లే వచ్చరికి 6.55 inches ఉంటుంది. ఇది మనకి 19.5:9 aspect ratio ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఎంఓఎల్ఈడి డిస్ప్లేతో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కనుక చూసుకుంటే 90Hz వరకు ఉంటుంది. అదే డిస్ప్లే టచ్ సెన్సిటివిటీ శాంపిల్ రేట్ కనుక చూసుకున్నట్టయితే 135Hz వరకు మనకి శాంపిల్ రేట్ అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే వచ్చరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఈ మొబైల్లో స్టోరేజ్ చూసుకుంటే 128 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 8 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 ప్లస్
ప్లస్ ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మెయిన్ కెమెరా ఒకసారి 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా ఒకసారి 13 మెగాపిక్సెల్. ఇది టెలిఫోటో లెన్స్, మనకి జూమ్ కి ఆప్టికల్ జూమ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. థర్డ్ కెమెరా ఒకసారి 8 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫోర్త్ కెమెరా ఒకసారి 2 మెగాపిక్సెల్, ఇది డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా ఒకసారి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 5తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ ఉంటుంది. టైప్ సి పోర్ట్తో వస్తుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇదే మొదటి మొబైల్ అనుకుంటా 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో మార్కెట్లోకి తీసుకొచ్చిన మొబైల్. సో వీళ్ళు క్లైమ్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే 5 మినిట్స్లో 27% వరకు ఛార్జ్ ఎక్కుతుంది అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఈ మొబైల్ ఒకసారి ఎన్ఎఫ్సి కూడా అయితే ఉంటుంది. సో ఇదే మొబైల్ని వచ్చేసరికి మనకి రియల్మీ X2 Pro పేరు మీద అయితే లాంచ్ అయిపోతున్నారు. అక్కడ వచ్చేసరికి మనకి కెమెరాలో అయితే మెయిన్ కెమెరా ఏదైతే ఉందో అది 64 మెగాపిక్సెల్తో అయితే తీసుకురాబోతున్నారు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి ఇది 65 వాట్తో వస్తుంది కాబట్టి అక్కడ వచ్చేసరికి 50 వాట్తో వస్తుంది. ఇంతే డిఫరెన్స్, మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఈ మొబైల్స్లో అయితే ఉండవు అనమాట. సో ఇంక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే చైనా ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 8GB 128GB వేరియంట్ వచ్చేసరికి 32,000 రూపాయలు పెట్టారు. ఇక 8GB 256GB వేరియంట్ వచ్చేసరికి 34,000 రూపాయలు పెట్టారు. 12GB 256GB వేరియంట్ వచ్చేసరికి 38,000 రూపాయలు అయితే పెట్టారు. అక్టోబర్ 16 నుంచి అక్కడ వీటిని సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇంక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే పర్వాలేదు, మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. గేమింగ్ కూడా ఈ మొబైల్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఇది మనకి 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. ఇక ఛార్జింగ్ విషయంలోకి వచ్చేసరికి మనకి ఇది 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది కాబట్టి సో ఛార్జింగ్ కూడా చాలా స్పీడ్గా అయితే అవుతుంది. సో పర్వాలేదు, మంచి ప్రైస్లోనే వీళ్ళు అక్కడ తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇక అలాగే వీళ్ళు ఒప్పో రెనో ఏ ఈ మొబైల్ని వచ్చేసరికి జపాన్లో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.4 inches ఉంటుంది. 19.5:9 ఎక్స్పెక్ట్ రేషియోతో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. ఇక ఇందులో స్టోరేజ్ చూసుకున్నట్టయితే 64GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 6GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 710 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే 16+2 MP ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 25 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 5తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3600 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ యావరేజ్గా ఉన్నాయి. అలాగే ప్రైస్ చూసుకుంటే చాలా దారుణంగా అయితే ఉంది. జపాన్ ప్రైస్ మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే అక్కడ దీని ప్రైస్ 26,000 రూపాయలు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక అలాగే ఒప్పో వచ్చేసరికి ఒప్పో K5 ఈ మొబైల్ని వచ్చేసరికి చైనాలో ఈ రోజు అయితే లాంచ్ చేసింది అనమాట. ఒప్పో K5 స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి రియల్మీ X2ని తీసుకొచ్చింది చైనాలో. అదే మనకి ఇక్కడ వచ్చేసరికి రియల్మీ X2 Pro పేరు మీదో లేకపోతే రియల్మీ X2 730G పేరు మీదో ఏదో పేరు మీద అయితే రాబోతుంది. సేమ్ అదే మొబైల్ని వచ్చేసరికి వీళ్ళు అక్కడ ఒప్పో K5 పేరు మీద అయితే చైనాలో లాంచ్ చేశారు. స్పెసిఫికేషన్స్ మీకు ఒకసారి చెప్తాను. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.4 inches ఉంటుంది. 19.5:9 ఎక్స్పెక్టేషన్తో ఫుల్ హెచ్డి ప్లస్ MOLED డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ స్టోరేజ్ చూసుకుంటే 128GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 8GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 730G ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి 4 కెమెరాస్ ఉంటాయి. 64+8+2+2 మొత్తం సేమ్ ఇక్కడ ఏదైతే రియల్మీ X2 ఉందో సో సేమ్ అదే కెమెరా సెటప్ అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 5తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3920 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్ వచ్చేసరికి అక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు 18,900 రూపాయల వరకు అక్కడ దీని ప్రైస్ అయితే పెట్టి తీసుకొచ్చారు. రియల్మీ X2 కనుక చూసుకుంటే అక్కడ వాళ్ళు 15,900 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. సో ఇక్కడ వీళ్ళు వచ్చరికి 18,900 పెట్టారంటే 3,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే పెట్టారనమాట. సో వీళ్ళకి వీళ్ళే కాంపిటీషన్ ఇచ్చుకుంటూ ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇంకా రియల్మీ అక్కడ పూర్తిగా నిలదొక్కోలేదు కాబట్టి ఒప్పోకి ఇంకా అక్కడ బ్రాండ్ వాల్యూ అయితే ఉంది. సో ఒప్పోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ పడతారని చెప్పి వీళ్ళు ఆశ అనమాట. సో ఈ మొబైల్ మన ఇండియాలో అయితే తీసుకురావచ్చు. ఒప్పో K3 తీసుకొచ్చింది, K1 తీసుకొచ్చింది, ఇప్పుడు K5 అయితే తీసుకొస్తుంది. బట్ ఒకసారి మనకి రియల్మీ కూడా ఇదే స్పెసిఫికేషన్తో ఇలాంటి ఫోన్ తీసుకొచ్చి ఇప్పుడు ఒప్పో కూడా ఇదే ఫోన్ అయితే తీసుకొస్తుంది. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి OnePlus 7T ఈ మొబైల్ వచ్చేసరికి ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈ న్యూస్ ని స్టార్ట్ చేసే టైంకి వీటికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అయితే రాలేదు. అంటే మనకి ఆల్రెడీ వీటి స్పెసిఫికేషన్స్ తెలుసు, ప్రైస్ తెలియాల్సింది. సో ప్రైస్ వచ్చేసరికి మనకి రేపు అయితే రివీల్ అవుతుంది. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి అమెజాన్ నుంచి, సో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఈ రెండు వచ్చేసరికి మళ్ళీ ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ చేసింది. అమెజాన్ లో వచ్చరికి ప్రైమ్ మెంబర్స్ కి 12 తారీఖు నుంచి ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. 17 తారీఖు వరకు నడుస్తాయి. నాన్ ప్రైమ్ మెంబర్స్ అయితే మీకు 13 తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయితే, ఫ్లిప్కార్ట్లో అయితే అలా కాదు. ఫ్లిప్కార్ట్లో డైరెక్ట్గా 12 తారీఖు నుండి అయితే స్టార్ట్ అవుతాయి. 16 తారీఖు వరకు ఈ సేల్స్ అయితే నడుస్తాయి. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ మనకి ఆఫర్స్ ఏమేమి ఉండబోతున్నాయి అనేది మొత్తం అంత లిస్ట్ అయితే బయటకు వచ్చింది. ఈ లిస్ట్ చూసుకుంటే రీసెంట్గా మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అలాగే ఒకసారి బిగ్ బిలియన్ డే సేల్స్ జర్నీగా సేమ్ అవే ఆఫర్స్ అయితే మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి మళ్ళీ రెడ్మీ K20 వచ్చేసరికి 25,000 దొరుకుతుంది. OnePlus 7 వచ్చేసరికి 30,000 దొరుకుతుంది. ఇది కాక మళ్ళీ మనకి ICICI క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ మీద 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సామ్సంగ్ Note 9 వచ్చేసరికి 43,000 వస్తుంది. సో ఈ రకంగా మనకి లాస్ట్ టైం వీళ్ళు బిగ్ బిలియన్ డే సేల్స్లోను గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లోను ఎటువంటి ఆఫర్స్ అయితే తీసుకొచ్చాయో అయ్యే ఆఫర్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. అలా మీ సలహాలు సందేహాలు ఏమిటంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.